నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ నేను మీ రమేష్ విద్య తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి ఏదైతే ఈసారి జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది అయితే బీఆర్ఎస్ సంబంధించి వలసలు కూడా అయ్యాయి ఏదైతే పార్టీ ఫిరాయింపులు అంటాం కదా అవి కూడా అయ్యాయి వాటి మీద తాజాగా హైకోర్టు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది అంటే స్పీకర్ది నిర్ణయం కాబట్టి ఏదైతే ముగ్గురు ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక పిల్ దాఖలు చేస్తున్నారు ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారు దానికి సంబంధించి కోర్టు కూడా తాజాగా ఇచ్చింది ఒక నాలుగు వారాల గడువు అయితే ఈ టైంలో ఈ క్రమంలో ఇదే ఒక సీక్వెన్స్ నడుమ హఠాత్తుగా ఏదైతే ఇక్కడ అరికెపూడి గాంధీ చైర్లింగపల్లి నుంచి ఎమ్మెల్యేగా బీ బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు అసెంబ్లీకి సంబంధించి పబ్లిక్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే పద్దులు అసెంబ్లీ పద్దులకు సంబంధించి ఉంటుంది కదా వాటికి సంబంధించి చైర్మన్ పదవి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే పిఎస్సీ చైర్మన్ పదవి దాదాపు కేవలం ప్రతిపక్షానికి సంబంధించిన ఎవరైతే లీడర్ ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట ప్రతిపక్ష నేతకు అది కూడా ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఒక లీడర్ని ఎన్నుకుంటే ఇచ్చే ఆనవాయితే ఉంది కానీ మొదటిసారి పార్టీలోకి మారినాక ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేకి ఈ పదవి ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది దీనిపై ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి గగ్గోలు పెడుతూ ఉన్నాయి అయితే దీని మీద ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అంటే నా బ్యా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు అబద్ధం చెప్తే అతికినట్టయినా ఉండాలి ఓకే పిఎస్సీ చైర్మన్ ఆయనకి ఇచ్చిర్రు మరి మీరు ఈ టైటిల్ ఎందుకు పెట్టుకున్నారు ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే నిజమే అబద్ధం చెప్తే అతికినట్టయినా ఉండాలి కనీసం కలరింగ్ కొట్టినట్టు అని ఉండాలి ఎందుకంటే ఇది మేము ఉద్దేశించి అనేది కాదు వ్యక్తిగతంగా తీసుకొని అనేది కూడా కాదు ఏదైతే షిర్లింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అరికపుడి గాంధీ నిన్న పిఎస్సీ చైర్మన్ ఇచ్చాక ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ లేదా మీడియా ముఖంగా నా మీద ప్రతిపక్షాలు ఆయననే అన్నది ఆయన అన్న డైలాగ్లో నా మీద ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి నాకు పిఎస్సీ చైర్మన్ ఇవ్వడం వాళ్ళకు నచ్చట్లేదు నేనేం కా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నానా ఇంతకుముందు గతంలో కప్పిన కండువా కాంగ్రెస్ది కాదు ఓయో దేవుడి కండువా అని చెప్పిర్రు అని ఆయన చెప్పిండు దేవు దేవుడి కండువా అప్పిరు నాకు మిగతా వాళ్ళ కాంగ్రెస్ కండువాలు కప్పిర్రు నాకు పార్టీ కండువా అప్పలేదని చెప్పిండు అంటే నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అనే విధంగా మాట్లాడిర్రు ఇక్కడే కన్ఫ్యూజన్ నెలకొన్నది అటు మీడియా మిత్రులకు కావచ్చు రాజకీయ విశ్లేషకులకు కావచ్చు తోటి పార్టీ వాళ్ళకు కావచ్చు బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు అందరికీ లేదా ఈ వార్తలను ఫాలో అవుతున్న జనాలకు కావచ్చు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏంది ఇంత బహిరంగంగా ఇంత బాహాటంగా అబద్ధాలు ఎట్లా చెప్తారు ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఒకసారి ఆయన అధికారిక ఫేస్బుక్ హ్యాండిల్ మీకు చూపిస్తా ఇది ఆయన అధికారిక ఫేస్బుక్ హ్యాండిల్ అరికప్పుడు గాంధీకి సంబంధించి ఆయన సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలతో పంచుకునేందుకు వేదికగా సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటారు కాబట్టి సోషల్ మీడియా అకౌంటు ఎమ్మెల్యే ఫ్రమ్ షేర్లింగపల్లి కాన్స్టెన్సీ ఫార్మర్ గవర్నమెంట్ విప్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ సారీ ఇక్కడ ఈయన ఈయన ఈన ఈయన కప్పిన శాల్వా గురించి కాదు ముఖ్యంగా ఇక్కడ చూడండి అధికారిక ఫేస్బుక్ కవర్ పేజీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఒప్పుకున్నా కూడా ఆయననే ఛాన్స్ ఇచ్చేటట్లేడు కదా ఇక్కడ ఆయన కవర్ పేజీలో ఏముంది కాంగ్రెస్ సింబల్ సరే నేను బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్తో కలిసి పనిచేస్తా ముఖ్యమంత్రితో అని అన్నాడు ఓకే మంచిదే అది ఒప్పుకుందామన్న కూడా మీ పార్టీ గుర్తులు ఉండాలి కదా మీ పార్టీ గుర్తులు ఉండాలి ఏ పార్టీ గుర్తుంది మీరు చేరిన పార్టీ మీరు ఏదైతే మీరు అంటున్న దేవుడికి సంబంధించి దేవుడికి సంబంధించి కండువా అంటున్నారు కదా అలాంటి కండువా అని అనుకుందాము మరి ఏ దేవుడో మీకే తెలియాలి ఆ దేవుడికి సంబంధించిన కండువా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంటే పార్టీకి సంబంధించిన కండువా మీద ఉన్నది ఇది మీకే ఇది చూడండి పార్టీ కండువా తెలంగాణ తెలంగాణ మామూలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైనా చేరితే ఇటువంటి కండువానే కప్పుతారు అధికారికంగా ఇది కాదు అంటే మరి మీరు ఇంకే కండువా కప్తారో మీరే చెప్పాలి ఇదొకటి ఇట్లుంది అధికారికంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పా జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే దీ ఈమె పేరు దీ దీపాదాస్ నుంచి ఇక్కడ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అనుకుంటా ఇంకా ఈయన చూస్తే ఇది ఇంకోటి ఇది ఫేక్ ప్రొఫైల్ కూడా కాదు ఈ బ్లూటిక్ కింద ఇక్కడ బ్లూటిక్ క్లిక్ చేస్తే అర్థమైపోతుంది అకౌంట్స్ విత్ ఎ వెరిఫైడ్ బ్యాచ్ హ్యావ్ బీన్ అథెంటికేటెడ్ అండ్ కెన్ బి మెటా వెరిఫైడ్ సబ్స్క్రైబర్స్ ఆర్ నో నోటబుల్ పర్సన్స్ ఆర్ బ్రాండ్స్ అంటే బ్రాండ్స్ కావచ్చు పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు నోటబుల్ పర్సన్స్ కావచ్చు వెరిఫైడ్ అకౌంట్ అంటే చా మనలాంటి సామాన్యులు అంటే కొనుక్కోలేరు ఎందుకంటే దానికి ఒక పేయింగ్ ఉంటుంది కాబట్టి నెల నెల కింద ఇంకా రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఫేక్ ప్రొఫైల్స్ రాకుండా వేరే వేరేవి కాకుండా కొనుక్కుంటారు కాబట్టి ఆ వెరిఫైడ్ పేజ్ ఇది అంతా మీకు అంతా కాంగ్రెస్ సంబంధించే ఉంటుంది ఇక్కడ మొత్తం పిఎస్సీ చైర్మన్గా ఆయన చేసిన పొంగులేటిని కలవడం కానీ ఇవన్నీ కలవడం కానీ జరిగింది వాటిని అన్నిటి పంచుకున్నారు కూడా అండ్ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా తవ్వకాలు దొరికిన వీడియో ఏదైతే రేవంత్ రెడ్డి ఆయనతో పాటు మిగతా వాళ్ళకు కూడా కలిసి కండువా కప్పి వీళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాడు ఇది రేవ మన అరికపూడి గాంధీ అంటే హెచ్డి కెమెరా లేకుండే డేటా తీసుకున్నాం అనమాట అందుకని అట్లుంది ఇప్పుడు చెప్పండి మరి ఏంది అరికపూడి గాంధీ అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఎవరిని మోసం చేద్దామని అసలు ఎప్పుడు అసెంబ్లీకి సంబంధించి పిఏసీ చైర్మన్ పదవి సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకే వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తికి సరే అక్కడ కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ చూసి ఇస్తారు ఇంతకుముందు ప్రతిసారి అంతకుముందు గతంలో బీఆర్ఎస్ ఉన్న అదే చేసింది ఇంతకుముందు అంతకుముందు కాంగ్రెస్ ఉన్న అదే చేసింది ఎంఐఎం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ప్రతిపక్ష హోదాకు సంబంధించిన వాళ్ళకే పిఏసీ చైర్మన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు మీ పార్టీలో ఉన్న వ్యక్తికే ఇవ్వడం వెనుక అది కూడా ఓ కోర్టు కోర్టేమో దీని మీద నిర్ణయం తీసుకోండి పార్టీ మార మారిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చ ఉల్లంఘించి ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగబద్ధంగా ఉన్న నియమాలను ఉల్లంఘించి పార్టీ మారిన ఎమ్మెల్యే మీద స్పీకర్ నిర్ణయం కోసం మోదీకు హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇలా కమిటీ చైర్మన్గా చేయడము పిఎస్సీ చైర్మన్గా చేయడం ఏంటి అనేది అసలు కాంగ్రెస్ వర్గాలకే తెలవాలి మరి మరి దీన్ని ఇంకా అరికబడి ఎం ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదైతే గాంధీ మాట్లాడుతూ నిన్న నిన్న దానికి సంబంధించి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇకపై అసెంబ్లీని సజావుగా మేము నడిచేలా నేను చూసుకుంటాను నా వంతు కృషి చేస్తాను అసెంబ్లీ సజావు గ గడ జరగా జరగడానికి పిఎసీ చైర్మన్కి అసలు సంబంధం ఉందా అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉంటారు దానికి సంబంధించి ఆయన చూసుకుంటాడు అసెంబ్లీకి సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు ఆయన చూసుకుంటాడు అసెంబ్లీ నడిచే విధానం కావచ్చు సక్రమంగా నడిచే పద్ధతి కావచ్చు నడిచే విధంగా కరెక్ట్ మాట్లాడే ఏదైతే సభా సమయం వృధా కాకుండా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ పర్సన్ చూసుకుంటారు దానికి సంబంధించి నియమించిన వ్యక్తులు చూసుకుంటారు అంతేగాని పిఏసీ చైర్మన్ పద్దులు అకౌంట్స్ చూసే ఆయనకు అసెంబ్లీ వ్యవహారాలు ఎందుకు సంబంధం ఉంటుంది అంటే మనం ఎవరిని అనుకుంటున్నాం నేను మూడుసార్లు ఎమ్మెల్యే అయినా కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఇచ్చింది నేను ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నా అంటే ఏది మరి బీఆర్ఎస్లో మరి మీరు బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఎంటబెట్టుకొని పోయేది అండే థ్యాంక్ యూ చెప్పడానికి మరి మీరు అదే ప్రెస్ మీటు తెలంగాణ భవన్ వేదికగా చేసేదండి ఎందుకంటే మీరు బి బీఆర్ఎస్లో ఉన్నారు కదా తెలంగాణ భవన్ అధికారిక కార్యాలయం కదా వాళ్ళది పార్టీ కార్యాలయం కదా అక్కడికి వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చింది కాబట్టి అటు గవర్నమెంట్కి సహకారంగా అలాగే ప్రతిపక్షంలో ఉంటూ మా పాత్ర కూడా మేము పోషిస్తాము ప్రజలకు సంబంధించిన అన్ని సంక్షేమాల గురించి ప్రశ్నిస్తాము అకౌంట్స్ గురించి చూసుకుంటా నేను పద్దుల గురించి చూసుకుంటా అని మీరు ఎందుకు తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు అది వాస్తవం మీరు నిన్న దేవుడు కండువా కప్పిందు అన్నారు కదా అది అబద్ధం మీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పే నేను కండువా గురించి మాట్లాడుతున్నారు కానీ నేను పార్టీలో చేరలేదు అని మాత్రం కొట్టివేస్తలేదు మరి చూడాలి ఓవైపు పార్టీ ఫిరాయింపుల మీద ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున వేసిన పిటిషన్ సంబంధించి కోర్టు అన్న వ్యాఖ్యలు నాలుగు వారాల గడువు ఉన్నది స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు మరి ఎమ్మెల్యేల మీద వేటు పడుతుందా అనర్హత వేటు పడుతుందా తెలియదు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయో తెలియదు మరి ఆ ముగ్గురితో పాటు ఏదైతే దాన నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పేర్లు ఫస్ట్ మొదట వీళ్ళు పోయారు కాబట్టి వాళ్ళ ముగ్గురు పేర్లు ఉన్నాయి తర్వాత ఏడు మంది పోయారు కదా ఆ ఏడు మంది ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు అంతలోపు ఇలా చైర్మన్లు పదవిలు ఇస్ ఇవ్వడం వెనుక అసలు రాజకీయ రాజకీయ పరంగా పెద్ద చర్చ నడుస్తూ ఉంది చూడాలి మరి ఈ నిర్ణయం ఎక్కడ దాకా పోతుంది ఈ ఏక ఈ ఏకపక్ష నిర్ణయాలు ఏందో ఏం అర్థమవుతలేదు అటు ప్రతిపక్షాలకు అర్థమవుతలేదు ఇక్కడ జనాలకు అర్థమవుతలేదు పైపెచ్చు ఇంత బాహాటంగా ఇంత హుందాగా అంత నిమ్మలంగా అబద్ధాలు చెప్పడం మరి వారికే చెల్లింది ఎందుకంటే మరి ఇక్కడనే అబద్ధాలు చెప్తుంటే ఇక హామీల విషయంలో ఎన్ని అబద్ధాలు ఆడుతారో ఏమో జనాలకే వదిలేస్తున్నా జనాలే నిర్ణయిస్తారు ఇంకోటి మీరు అబద్ధం ఆడుతున్నారు అనేదానికి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉన్నారు ఏది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు అర అరగప్పుడు గాంధీ పిఎస్సీ చైర్మన్గా ఇప్పుడు నియమితులైన ఈయన పోయిపోయి మధ్యలో మీరు దేవుళ్ళని ఎందుకు గుంజుతున్నారో అస్సలు అర్థమవుతలే జనాల మీద ఒట్టేసి చెప్పుండే అంత ధైర్యం ఉన్నవాళ్ళు అంత నిజం చెప్పేవాళ్ళు దేవుళ్ళ మీద కొట్టేసి బ్యా అది హామీలు నెరవేరుస్తాం లేకపోతే దేవుని కండు వాళ్ళు మా కప్పుకున్నాము రైట్ చూద్దాం మరి ఎంతవరకు ప్రజల నమ్మకాలను వమ్ము చేయకుండా ముందు ముందుకు వెళ్తారనేది చూడాలి అండ్ థ్యాంక్ యూ